తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు బట్టు విక్రమార్క ఆద్వర్యంలో జరుగుతున్న పీపుల్స్ మార్చ్ సభ కోసం గురువారం నాడు మెదక్ కాంగ్రెస్ నేతలు జర్చల్రా తరలి వెళ్లారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చౌదరి సుప్రభాతారావు మాధ్యం బాలకృష్ణ ఆద్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తరలి వెళ్లారు. ఇక రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చౌదరి సుప్రభాతారావు మాధ్యం బాలకృష్ణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ పట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జడ్చర్లలో భారీ బహిరంగ సభ కలదు. ఈ బహిరంగ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీంద్ర సింగ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రజలకు పూర్తిగా వివరిస్తూ వాళ్ళు చేసే మోసాలేంటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసే పనులేంటి అనేది ఈ బహిరంగ సభ ద్వారా తెలియజేశారు. కాబట్టి మెదక్ అసెంబ్లీ మరియు మెదక్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఆ బహిరంగ సభకు మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున ఇక్కడి నుంచి మేము బయలుదేరినాం. జై కాంగ్రెస్. భట్టి గారి పాదయాత్ర చర్చలకు చేసిన సందర్భంగా చర్చలలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఆ సభను విజయవంతం చేయడానికి మెదక్ నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అక్కడి ప్రజలందరూ ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తున్నాయో ఆ రాజకాలను ప్రజలకు తెలుపుతూ ఈరోజు ముఖ్య నాయకులంతా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రస్తారం తెలియజేస్తున్నారు. దాని అర్థం మెదక్ నియోజకవర్గం నుంచి కూడా మా నాయకులు